టెన్నిస్ క్రీడా స్నేహ సంబంధాలతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని ఏపీ సిఐడి ఐజీ పివి సునీల్ కుమార్ అన్నారు. టెన్నిస్ లో అద్భుతమైన క్రీడాకారులు గుంటూరు నుంచి విదేశాలతో తమ ప్రతిభను చాటుతుండడం అభినందనీయమన్నారు. ఏపీలో మంచి క్రీడాకారులు తయారు కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రీడల వలన మానసికమైన ఆనందాన్ని అందిస్తుందని, తద్వారా ప్రతి పనిలోనూ వేగవంతం అవుతారని ఆయన అన్నారు. గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన స్టేట్ లెవెల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. అనంతరం 6వ బెటాలియన్ కమాండెంట్ గోపినాథ్ జట్టితో కలిసి కాసేపు టెన్నిస్ ఆడారు. మొత్తం 80 మంది ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. టెన్నిస్ క్రీడకున్న విశిష్టత గురించి బెటాలియన్ కమాండెంట్ గోపినాథ్ జట్టి మీడియాకు వివరించారు. టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు ప్లేయర్స్ పెద్ద ఎత్తున హైదరాబాదు, అనంతపురం, తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరు, ఒంగోలు, కడప, అదేవిధంగా గుంటూరులో ఉన్నటువంటి స్థానిక ప్లేయర్స్ అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ప్లేయర్స్ అందరిని కూడా అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి పిలిపించి పెద్ద ఎత్తున మంచి టోర్నమెంట్లు కండక్ట్ చేస్తూ 45-55 ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి టాలెంట్ అంతటిని కూడా బయటకు తీసి నెక్స్ట్ జనరేషన్ అందరూ కూడా ఇన్స్పిరేషన్గా, అదేవిధంగా వాళ్ళు చాలామంది వివిధ ప్రాంతాల్లో కోచ్లుగా కూడా పనిచేసి ఈ టెన్నిస్ ప్లేయర్స్ని కొత్త వారిని అందరూ కూడా తయారు చేయడానికి ఇది ఒక మంచి పదావకాశం. దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మంచి స్పోర్ట్స్మెన్ స్కిల్స్తో ఆడి మంచి ప్రొఫెషనల్ టెన్నిస్ను మన గుంటూరు పట్టణంలో తయారు చేసే విధంగా చర్యలు తీసుకున్నందుకు దీని నిర్వాహకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఇంతకుముందు గుంటూరులో ఎస్పీగా పనిచేస్తున్నటువంటి కాలంలో 2013-14లో చాలా పెద్ద ఎత్తున మంచి ఐస్టార్ టోర్నమెంట్లని కండక్ట్ చేసేవారు. అదే స్పిరిట్ ఇప్పుడు ఈ ఇన్విటేషన్ టెన్నిస్ టోర్నమెంట్ని ప్రారంభించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, సీనియర్ ప్లేయర్స్ అందరూ కలిపి ఇన్విటేషన్ టోర్నమెంట్ టెన్నిస్ టోర్నమెంట్ని స్టేట్ లెవెల్ టెన్నిస్ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేశారు. ముందుగా ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సభ్యులు, అలానే ఎన్టీఆర్ స్టేడియం ఉన్నటువంటి సభ్యులందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కమల్ గారికి, పాల్ గారికి, చారి గారికి, సాంబు రెడ్డి గారికి, రమణ గారికి పేరు పేరిన ప్రతి ఒక్కరికి, దీంట్లో ఈ యొక్క పోటీలు నిర్వహించినటువంటి అందరికీ, నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి కూడా ఈ యొక్క పోటీల్లో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి ప్లేయర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గుంటూరు నందమూరి తారక రామ క్రీడా ప్రాంగణం అంటేనే గత 2 సంవత్సరాల నుంచి కూడా భారతదేశమే యావత్తు తెలియని రాష్ట్రం లేదు, తెలియని క్రీడాకారులు లేడు. అది యొక్క గర్వ కారణం గుంటూరు ప్రజలందరికీ దగ్గరని తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో తప్పకుండా ఈ టెన్నిస్ కోర్టులో మంచి లేయర్స్ వేయించి జాతీయ స్థాయిలో ఏ పోటీలైనా నిర్వహించడానికి గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో అన్ని వస్తువులు ఉన్నాయనే విధంగా ఏర్పాటు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తాను.